ఛానల్ విజయ్ ఎయిర్ బండి వ్లాగ్స్. ఈరోజైతే 2 kgs చికెన్ పచ్చడి పెడుతున్నానండి. సరే, అది మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి షూట్ చేయడం జరిగింది అనమాట. పికిల్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ ఇంకా ఇదంతా ఉప్పేసేసి కడిగేసుకున్న తర్వాత నీట్గా 2 kgsకి 1 పెద్ద స్పూన్ పసుపు, అలాగే 2 పెద్ద స్పూన్లు సాల్ట్ వేసేసి వాటర్ ఏం పోయక్కర్లేదండి, అలా బాయిల్ అవునివ్వండి. ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. అదే కొంచెం ప్రాసెస్ పడుతుంది మనకు పని, ఇంకా మిగతాదంతా ఈజీ అన్నమాట. నేను 2 kgsకి వచ్చి 200 గ్రాములు చింతపండు అండి, ఇది వేడినీళ్ళల్లో బాయిల్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది ఇంకా డైరెక్ట్ మనం మిక్సీ చేసేసి పేస్ట్ చేసుకుంటాం. చింతపండు మునిగే వరకు నీళ్ళు పోసుకుని అలా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈలోపు ఇదంతా కూడా డ్రై అయిపోయింది చికెను. నేను వచ్చి 1 kg ఆయిల్ పోసుకున్నానండి, వేరుశనగ నూనె. దాంట్లో ఇదిగోండి ఇలా డ్రై అయిపోవాలన్నమాట, ఎక్కడ వాటర్ అనేది ఉండకూడదు. దాన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం. మీరు ఈ ఫ్రైకి పెట్టుకునేటప్పుడండి తెల్లముకుళ్ళు వీటికంటే కూడా ఇనపముకుడు ఉంటే కనుక మనకి స్లోగా చక్కగా వేగుద్ది అనమాట ముక్క. తెల్లముకుడు అయితే ఏమవుతుందంటే కాకెక్కు పెడితేనే ముక్క మాడిపోతుంది. ఇదిగోండి ఇలా అడుగున ఒక్క డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదు అనమాట. నేను 2 kgs కదండి, ఇది పెద్ద ముక్కుడు కాబట్టి 2 ట్రిప్పుల్లో వేయించేసుకుంటున్నాను అనమాట. మీకు ముక్క ఇది శనగ నూనె కాబట్టి మీకు నురుగు వస్తుందండి, ఆ నురుగు ఆగిపోవాలన్నమాట మనం ముక్క తీసేసుకునేటప్పటికి. మరీ డ్రైగా వేయించుకోకర్లేదు, అలా లైట్ బ్రౌన్ షేడ్ వస్తే చాలా అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అవన్నీ కూడా ఇంకా నేను ఏం చేస్తానంటే దేంట్లో అయితే కలుపుకుంటాను ఆ బేషన్లోకి తీసేసుకుంటున్నాను మళ్ళీ ఇంకోటి ఎందుకులే అని చెప్పి డైరెక్ట్గా. ఇలా 2 kgs ముక్కలు వేయించేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇవి 100 గ్రాములేమో ధనియాలు, కొంచెం లవంగాలు, కొంచెం చెక్క అనమాట. ఇదిగోండి ఈ క్వాంటిటీ 3 యాలకులు. ఎక్కువ పొడి మసాలా అయితే ఏమక్కర్లేదండి. ఇది ధనియాలు అయితే మటుకు కరెక్ట్గా 100 గ్రాములు అలా బాయిల్ చేసేసుకున్నాను. అలాగే ఈ చింతపండు ఇందాక ఉడకపెట్టాం కదా, చల్లారిన తర్వాత అది కూడా అలా మిక్సీలో పేస్ట్ చేసేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా 200 గ్రాముల అల్లం, 200 గ్రాములు వెల్లుల్లి అనమాట అయ్యి, అవి కూడా మిక్సీ చేసేసుకుందాం. ఇలా చేసేసి రెడీగా పెట్టుకుంటే అండి చికెన్ బిక్కిలు కలుపుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. ఈలోపు ఇవన్నీ రెడీ చేసుకునేలోపు మనకి ఆయిల్లో వేయించిన ఈ చికెన్ అంతా కూడా చల్లారిపోద్ది అనమాట. కాకపోతే ఏదైనా కూడా మనం చల్లారిన తర్వాత కలుపుకోవాలి, అది ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి. వేడి మీద కలిపేయద్దు. ఇదిగోండి చింతపండు పేస్ట్ చేసేసాను ఫస్ట్. అదే గిన్నెలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ అయిపోయిన తర్వాత మనం ఇందాక ఆయిల్ చికెన్ వేపుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్లోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు అదంతా కూడా బాయిల్ అయిపోయి మనకు ఒక మంచి సువాసన వస్తుంది అనమాట. అప్పటి వరకు మటుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాల్సిందేనండి, తప్పదు. అది ఆ వేయించి మళ్ళీ అది కూడా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ముక్కల్లో పోసేస్తున్నాను. అలాగే మనం 200 గ్రాములు సాల్ట్, అలాగే 200 గ్రాములు కారం సరిపోతుంది అనమాట. ఉప్పు మటుకు 1 గుప్పుడు ఆపండి, తర్వాత చూసుకుని వేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇదిగోండి కారం కూడా. ఉప్పు వెయిట్ ఎక్కువ ఉంటుంది కదండి, 1 గ్లాసే వచ్చింది. కారం అయితే నాకు 1.5 గ్లాసులు వచ్చింది అనమాట 200 గ్రాములకి. మన పావుసేరు గ్లాస్ ఉంటుంది కదా తక్కువ చిన్నది, అది. ఇంకా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం మనమైతే స్పూన్లతో గంటలతో తిప్పితే కుదరదండి, కంపల్సరీ హ్యాండ్ పెట్టి తిప్పాల్సింది ఇది మటుకు. ఎందుకంటే ఆ జ్యూస్ అంతా కూడా ప్రతి ముక్కకి కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మనం కలపాలన్నమాట. ఎందుకంటే చింతపండు వేసుకున్నాం, మసాలా వేసుకున్నాం, అలాగే ఉప్పు వేసుకున్నాం, కారం వేసుకున్నాం. గంటితో అయితే ఒక చోట కలవలేదనుకోండి, ఒక్కో ముక్కకి ఎక్కువ పట్టవచ్చు, ఒక్కో ముక్క తక్కువ పట్టవచ్చు. అది కొన్ని చూసారా, కలర్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా వస్తుందండి. చికెన్ పచ్చడి పెట్టాలంటే పెద్ద ఏం భయపడక్కర్లేదు. బయట మనం 1 kg 1200 1300 పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈ ప్రాసెస్లో మీరు పెట్టి చూడండి,
కుదరకపోతే నన్ను అడగండి అనమాట. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారా, కరెక్ట్గా నూనె కూడా కేజీ పావు నూనె కరెక్ట్గా సరిపోద్దండి. ఇంకా మీరేమీ దాని గురించి చూసుకోకర్లేదు. ఇంకా చికెన్ పచ్చడి ఇంతేనండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే ఒక లైకు, సబ్స్క్రైబు, కామెంటు కూడా చేయండి. ఉంటానండి, బాయ్.